హాయ్ అండి నమస్తే నేను ఇందిరా వెల్కమ్ బ్యాక్ టు ఇందిరాస్ పసుపుల ఇటు స్పెషల్ హెల్తీ రెసిపీ స్వీట్ రెసిపీ అండి వచ్చేసి మినప సున్నుండలు షుగర్తోగా చేసిన బెల్లంతో చేసిన హెల్తీ లడ్డూలు కదా పిల్లల నుండి పెద్దల వరకు ఈ టేస్ట్ చాలా బాగా నచ్చుతుంది అనమాట మనం చాలా మేలు చేసే పోషకాలు కూడా కలిగి ఉన్న సున్నుండలు ఎలా తయారు చేయాలో ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాము ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో మినపగుండ్లు తీసుకోండి మినుపగుండ్లు నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే ఒక గ్లాస్ తీసుకున్నానండి అందు దా అందులోనే నేను ఒక ఫిఫ్ పదహైదు ఇరవై బాదం పప్పు కూడా తీసుకున్నాను అనమాట ఎందుకంటే హెల్త్కి చాలా మంచిది కదా నేను మినుపస మినుపసుండలతో పాటు ఈ బాదం పప్పు కూడా వేస్తే చాలా మంచిది అనేసి మనకు ఎన్నో పోషకాలు ఉంటాయి వీటిలో దానికి అందుకు నేను బాదం పప్పు కూడా వేసాను బాదం పప్పు హెయిర్కి కానీ చాలా మంచిది అనమాట మన పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా తినే ఇది హెల్తీ లడ్డు కాబట్టి ఇవి దోరగా వేయించుకోవాలా దోరగా వేయించుకోవడం వల్ల మనకు లడ్డూలు చాలా టేస్టీగా అన్నమాట మనము హై ఫ్లేమ్లో పెట్టేసి త్వరగా మాడిపోతూ ఉంటాయి అలా కాకుండా మనం స్లోగా వేయించుకొని అవి దోరగా అటు ఇటు తిప్పుతూ ఉండాలన్నమాట అవి దోరగా వేగిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసుకొని మనము అవి పూర్తిగా చల్లార పక్కన పెట్టేసుకొని చూడండి ఎంత చక్కగా వేగినాయో బాదంపప్పు కానీ మినపగుండ్లు కానీ బాగా వేగాయి అవి చల్లారిన తర్వాత చూడండి అవి బాగా చల్లారిపోయినాయి చల్లారిన తర్వాత ఓ మిక్సీ జార్ తీసుకొని ఆ జార్లోకి మనం వేయించి పెట్టుకున్న మినప గుండ్లు బాదం పప్పు కలిపి అందులోనే వేసి మిక్సీ జార్లో ఒకసారి ఫైన్ పౌడర్ లాగా మిను పూర్తిగా చల్లారిన తర్వాత ఈ మిక్సర్ జార్లోకి తీసుకోండి మరి మెత్తగా కాకుండా కొంచెం బరకగా వేసుకుంటే మనకు తినేటప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నేనైతే జల్లిస్తున్నానండి మరి నూకల బరకగా ఎక్కువగా ఉండడం వల్ల మనకు టేస్ట్ అనేది ఎక్కువ అనిపిస్తుంది మనకు బరకగా అనిపిస్తుంది అనేసి నేను జల్లి పోస్తున్నాను అందులో ఒక వన్ ఆర్ టూ స్పూన్స్ నాకు వేస్టేజ్ వచ్చింది అంతే తప్ప మిగతాదంతా మనకు ఫైన్ పౌడర్ లాగానే వచ్చింది మనం ఇట్లా పట్టుకొని చూస్తే కొంచెం చేతికి రవ్వరవ లాగా తగులుతుంది అనమాట అందులోనే ఇప్పుడు నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ మినపగుండ్లు తీసుకున్నాను కదా మినపప్పు అది నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ తీసుకున్నాను ఒకవేళ మనకు టేస్ట్కు మేము ఎక్కువగా స్వీట్ తింటామన్న వాళ్ళు టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోవచ్చు ఒక గ్లాస్కు ఒక గ్లాసు అలా తీసుకున్నాను ఆ షుగర్తో పాటు ముందుగా మనము జల్లి పెట్టుకు జల్లిచ్చి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా మినప గుండ్ల పౌడరు ఆ పౌడర్ను కూడా కొంచెం వేసి తిప్పడం వల్ల మనకు పౌడర్ ఫైన్ పౌడర్ లాగా వస్తుంది లేకపోతే మనకు ముద్ద ముద్దగా అయిపోయి అది తిరగదు మిక్సీ జార్ అనమాట ఇప్పుడు అంత ఒక పౌడర్ను అంతా ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత మనము ముందుగా కరగబెట్టి పెట్టుకున్న నెయ్యి ఉంది కదా ఆ నెయ్యిని కొంచెం కొంచెంగా అందులో వేస్తూ మనము చేత్తో కలుపుకుంటూ ఉండలు కట్టుకోవాలన్నమాట మనకు ఫస్ట్ నెయ్యి ఎంత అవసరమో అంతా వేసేసుకోండి నెయ్యి వేసుకున్న తర్వాత ఆ పౌడర్ని నెయ్యిని బాగా అంటిటట్లు బాగా బాగా కలపండి మెత్తగా చూడండి ఇట్లా బాగా కలుపుకోవాలన్నమాట మనకు అప్పుడు మెనుపసన్ను ఉండలు మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఇలా బాదం పప్పు వేసి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి హెల్త్కి మంచిది మామూలుగానే మినుపసు ఉండాలి హెల్త్కి చాలా మంచిది అలా అప్పుడు డ్రై ఫ్రూట్స్ మనం బాదం పప్పు కూడా వేయడం వల్ల ఇంకా మనకు హెల్త్కి పిల్లలకు కానీ విడిగా తినారు కదా ఇలా వేయడం వల్ల పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ చాలా హెల్తీగా ఉంటుంది పోషకాలు కూడా ఏం తగ్గకుండా మనకు మన బాడీలో అన్ని హెల్త్ పోషకాలన్నీ సరిపోయేటట్లు ఉంటాయి అలాగే ట్రై చేయండి మీరు కూడా మనము బాదం పప్పు రోజు తినాలంటే తినలేము కదా అలాంటప్పుడు ఇలా వేసుకుంటే అందరికీ మంచిది అనమాట ఇలా ఈ పౌడర్ ఈ పిండినంతా మనము ఉండల్లాగా బాగా సున్నుండలు అన్నీ కట్టేసుకొని ఒక ఎయిట్ ఎయిట్ బాక్స్లో పెట్టుకొని ప్రిజర్వ్ చేసుకోండి మనము మినపప్పు తెల్లవే కాకుండా మినప మినుములు కూడా ఉంటాయి కదా వాటితో చేసుకున్న మనకు హెల్త్కి చాలా మంచిది నేనైతే మినుపు గుండ్లు బయట వేసుకున్నానండి అలా వేసుకొని ఇంట్లో మినుములు లేవు అనమాట పుట్టుతో ఉన్నవి ఇలా అనమాట మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి తప్పకుండా ఓకే అండి బాయ్ అండి థ్యాంక్ ఫర్ వాచింగ్